సో ఈరోజు టాపిక్ మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్. ఇది ఈ క్లాస్ న్యూ టాపిక్. ఇంతవరకు అప్ టు థర్డ్ క్లాస్ వరకే దీని యొక్క బేసిక్స్ కానీ వీటి గురించి కానీ మనం ఏం నేర్చుకోలేదు. సో ఫోర్త్ క్లాస్లోనే మనకి ఈ టాపిక్ ఇంట్రడ్యూస్ అయ్యింది, మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ మనం ఈరోజు మల్టిపుల్స్ అంటే ఏంటి అది నేర్చుకుందాం. మల్టిపుల్స్ అంటే గుణకాలు మరియు ఫ్యాక్టర్స్ మీన్స్ కారణాంకాలు, గుణకాలు మరియు కారణాంకాలు. మల్టిపుల్స్ సింపుల్గా చెప్పాలి అంటే గివెన్ నంబర్ ఇంటూ ఎనీ నంబర్ ఈజ్ ఈక్వల్ టు మల్టిపుల్. సో ఏదైనా ఒక నంబర్ ఇచ్చినప్పుడు ఆ నంబర్ యొక్క మల్టిపుల్ మనం ఎలా కనుక్కోవాలి అంటే ఆ నంబర్ని ఏదైనా ఒక నేచురల్ నంబర్తో మల్టిప్లై చేసిన తర్వాత వచ్చే ప్రోడక్ట్ అనేది మల్టిపుల్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నంబర్ గివెన్ నంబర్ 3 తీసుకుంటున్నాను. 3ని ఏదైనా ఒక నంబర్తో మల్టిప్లై చేసినప్పుడు, సో నేను 3ని 1తో మల్టిప్లై చేసినప్పుడు ప్రోడక్ట్ ఏంటి? 3. సేమ్ 2తో మల్టిప్లై చేసినప్పుడు 6. 3 3s are 9. 3 4s are 12. సో అని ఇలా వస్తూనే ఉంటాయి మనకి. సో ఇక్కడ ఒక నంబర్ని ఎనీ నేచురల్ నంబర్, ఏదైనా ఒక నేచురల్ నంబర్తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చేటువంటి రిజల్ట్ ఉంటుంది కదా, వీటిని మల్టిపుల్స్ అంటారు. వీటి యొక్క మల్టిపుల్స్, నేను ఏ నంబర్ని మల్టిప్లై చేస్తున్నానో నేచురల్ నంబర్తో, 3 నంబర్ని మల్టిపుల్ చేస్తున్నాను. సో 3 నంబర్ని ఏదైనా ఒక నేచురల్ నంబర్తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చేటువంటి ప్రోడక్ట్స్ని 3 యొక్క మల్టిపుల్స్ అంటారు. ఓకేనా? 3ని ఏ నెంబర్ అయినా కావచ్చు. సో మనకు టేబుల్స్ అప్పుడు అప్ టు 10 వరకు వచ్చు. సో 3 10s are 30. సో 10 వరకే కాదు, సో మనకు నంబర్స్ అనేవి ఎండ్లెస్, అన్కౌంటబుల్ నంబర్స్ ఉన్నాయి. చాలా ఎండింగ్ నంబర్ అంటూ మనకు లేదు. సో ఎనీ నంబర్, 3 × 50 150, 3 × 216, లైక్ దట్ 648. సో 3ని ఏ నెంబర్తోటైనా మల్టిప్లై చేసినప్పుడు వచ్చేటువంటి ఈ ప్రోడక్ట్ని మనం మల్టిపుల్స్ అంటాము. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 4 మల్టిపుల్స్ ఆఫ్ 4. సో 4ని 1తో మల్టిప్లై చేసినప్పుడు 4, 2తో మల్టిప్లై చేసినప్పుడు 4 2s are 8, 3తో మల్టిపుల్ చేసినప్పుడు 12, 4 4s are 16, 4 5s are 20, సో ఆన్. ఓకేనా? మల్టిపుల్ ఆఫ్ 6, 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18. సో 6 4s are మనకు రావట్లేదు. సో 6 4s are ఏంటి? ఇప్పుడు మనం 6 యొక్క మల్టిపుల్ రాస్తున్నాం కాబట్టి 18కి ప్లస్ 6 యాడ్ చేస్తే నెక్స్ట్ మన యొక్క మల్టిపుల్ వస్తుంది. ఒకవేళ మిడిల్లో మీకు సడన్గా రాలేదు టేబుల్, సో నాకు 4th మల్టిపుల్ అంటే ఏంటో రావట్లేదు. సో అప్పుడు ఏం చేయాలి? నేను 6 యొక్క మల్టిపుల్స్ రాస్తున్నాను కాబట్టి ఈ నెంబర్కి మనం 6 యాడ్ చేస్తే సరిపోతుంది. ఆఫ్టర్ 18 19 20 21 22 23 24. సో నెక్స్ట్ మల్టిపుల్ 24. వాట్ ఇస్ ద నెక్స్ట్ మల్టిపుల్? ప్లస్ 6. 24 ప్లస్ 6 30. ఇలా. ఓకేనా? సో ద నంబర్స్ విచ్ వీ ఆర్ అప్టేన్ బై మల్టిప్లై ఏ నంబర్, ఏ మనకు వచ్చేటువంటి నంబర్ని ఏ నంబర్స్ని మల్టిప్లై చేస్తే వస్తుందో వాటిని మల్టిపుల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు 5th మల్టిపుల్ ఆఫ్ 2. 5th మల్టిపుల్ ఆఫ్ 2. 2 యొక్క మల్టిపుల్స్లో 5th మల్టిపుల్ కావాలి. సో 5th మల్టిపుల్ కావాలి అంటే ఫస్ట్ యొక్క 2 యొక్క మల్టిపుల్స్ రాద్దాము. 2 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10, 2 6s are 12, 2 7s are 14. సో నాకు కావాల్సింది ఏంటి? 5th మల్టిపుల్. 2 యొక్క 5th మల్టిపుల్, 2 యొక్క 5వ గుణకం అంటే 2ను 5తో గుణించగా వచ్చేటువంటి మల్టిపుల్ ఏంటి, గుణకం ఏంటి? సో 1st 2nd 3rd 4th 5th, అదేముంది 5th ప్లేస్లో ఏముంది? 10. సో 5th మల్టిపుల్ ఆఫ్ 2 ఈజ్ 10. సో మనం ప్రతిసారి ఇప్పుడు నాకు 20th మల్టిపుల్ కావాలి అంటే మనం 20 మల్టిపుల్స్ రాయకుండా, సో మనకి ఎన్నో మల్టిపుల్ కావాలి? 5th మల్టిపుల్. ఏ నెంబర్ యొక్క మల్టిపుల్ కావాలి? 2. సో ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది 5th మల్టిపుల్ 2 యొక్క. సో 5 2s are 10 డైరెక్ట్గా. సో మనం అన్ని మల్టిపుల్స్ రాసి, సో ఎన్నవ నాకు 5th మల్టిపుల్ అంటే 5th మల్టిపుల్ కౌంట్ చేసి రాయకుండా ఇచ్చినటువంటి ఒక నంబరు ఏ ఎన్నో మల్టిపుల్ కావాలి ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 7th మల్టిపుల్ ఆఫ్
సెవెంత్ మల్టిపుల్ ఆఫ్ సిక్స్. సిక్స్ యొక్క సెవెంత్ మల్టిపుల్ ఎంత? సో ఇక్కడ ఆల్రెడీ నేను రాశాను 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు నీకు సెవెంత్ మల్టిపుల్ 42, 48. ఓకే, సెవెంత్ మల్టిపుల్ ఆఫ్ సిక్స్ అంటే సిక్స్ యొక్క మల్టిపుల్స్లో సెవెంత్ మల్టిపుల్ ఏముంది? సో ఇక్కడ నేను 1, 2, 3, 4, 5, 6 మల్టిపుల్స్ రాశాను. సో అన్ని మల్టిపుల్స్ రాయకుండా డైరెక్ట్గా రాస్తుందా? మనం సిక్స్ టేబుల్ వచ్చు కదా. సో ఈ సెవెంత్ మల్టిపుల్ కావాలి అంటే ఆ సెవెన్ని సిక్స్ని మల్టిపుల్ చేస్తే సరిపోతుంది. సెవెంత్ మల్టిపుల్ దేని యొక్క మల్టిపుల్స్ కావాలి? సిక్స్ యొక్క. 7, 6 are 42. ఓకే, నెక్స్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 into 4 is equal to 12. 3ని 4తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. సో 12 అనేది 3 యొక్క మల్టిపుల్. ఎట్ ద సేమ్ టైం 4ని 3తో మల్టిప్లై చేసినా మనకి 12 వస్తుంది. ఓకే, ఫస్ట్ మనం ఏమనుకున్నాం, గివెన్ నెంబర్, ఇచ్చినటువంటి నెంబర్ని ఏదైనా ఒక నేచురల్ నెంబర్తో మల్టిప్లై చేసి వచ్చేటువంటి దాన్ని మనం మల్టిపుల్, 3 యొక్క మల్టిపుల్ అంటాం. సో నేను ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 3 into 4 is equal to 12. అంటే 3ని 4తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. అంటే 3 యొక్క మల్టిపుల్ 12. అలాగే 4ని కూడా 3తో మల్టిపుల్ మల్టిప్లై చేసినప్పుడు మనకు 12 వస్తుంది. అంటే 4 యొక్క మల్టిపుల్ కూడా 12 అవుతుంది. సో 12 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 అండ్ 12 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 4. అంటే ఏ నంబర్స్ యొక్క ప్రోడక్ట్ అయితే రాస్తున్నామో ఆ నంబర్స్ యొక్క మల్టిపుల్ ఈ ప్రోడక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 into 4 24. సో 24 అనేది 6 యొక్క మల్టిపుల్ అవుతుంది, 4 యొక్క మల్టిపుల్ అవుతుంది. నెక్స్ట్ ఈ 6 నేను ఏం రాస్తున్నాను, 2 into 3, 2 3s are 6 అండ్ 4 is equal to 24. సో ఇప్పుడు ఏం చెప్పొచ్చు నేను, ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్, ఇక్కడ నేను ప్రోడక్ట్ ఆఫ్ 3 నంబర్స్, అంటే 2 or more నంబర్స్, 2 కంటే ఎక్కువ నంబర్స్ కూడా మనం ప్రోడక్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా 24 యొక్క మల్టిపుల్స్ అవుతాయి. అంటే 24 యొక్క మల్టిపుల్స్ ఏమేంటి, 2, 3, 4. 2 is a multiple of 24, 3 is a multiple of 24, 4 also 24 యొక్క మల్టిపుల్ 24 అవుతుంది. 2, 3, 4 are multiples of 24. నెక్స్ట్ ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో మల్టిపుల్ యొక్క ఫ్యాక్ట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఎవ్రీ నంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. చూద్దాం ఎవ్రీ నంబర్. సో నేను 2, 5, 70 అలా తీసుకుంటున్నాను. సో 2 యొక్క మల్టిపుల్ 2 అవుతుందంట, 5 యొక్క మల్టిపుల్ 5 అవుతుంది, 70 యొక్క మల్టిపుల్ 70 అవుతుంది. సో ఎప్పుడు అవుతుంది, 2ని 1తో మల్టిప్లై చేసినప్పుడు 2 యొక్క మల్టిపుల్ 2 అవుతుంది, 5ని 1తో మల్టిప్లై చేసినప్పుడు 5 యొక్క మల్టిపుల్ 5, 70ని 1తో మల్టిప్లై చేసినప్పుడు 70 వస్తుంది. చూడండి మనకు ఏవైతే మల్టిపుల్స్ వస్తున్నాయో మనం తీసుకున్నటువంటి నంబర్ కూడా అదే అవుతుంది. సో అంటే ప్రతి ఒక్క నంబరు దానికదే మల్టిపుల్ అవుతుంది, ఒక ప్రతి ఒక్క నంబర్ దానికదే గుణకం అవుతుంది. చూడండి మనం ఏ నంబర్స్ తీసుకున్నామో వాటి యొక్క మల్టిపుల్స్ కూడా అవే వస్తున్నాయి. సో దీని మీనింగ్ ఏంటి, ప్రతి ఒక్క నంబర్ దానికదే మల్టిపుల్ అవుతుంది. ఎవ్రీ నంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ దానికదే. ఇప్పుడు నెక్స్ట్ 216 తీసుకున్నాం అనుకో, దీని యొక్క మల్టిపుల్ 216 అవుతుంది. కంపల్సరీ ఆ నంబరే ఒక మల్టిపుల్ అనేది అవుతుంది, ఇట్ సెల్ఫ్ అదే నంబర్ ఒక మల్టిపుల్ అవుతుంది. నెక్స్ట్ ఎవ్రీ నంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 1. సో 1 టేబుల్తో 1 5s are 5. 187 is equal to 87. 1 into 1000 is equal to 1000. ఎవ్రీ నంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 1 అంటే ఏ నంబర్ అయినా ప్రతిదానికి 1 అనే ఒక మల్టిపుల్ కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఆ నంబర్ని మల్టిప్లై చేసినప్పుడు మళ్ళీ ప్రతి ఒక్క నంబరు 1తో మల్టిపుల్ అవుతుంది, మళ్ళీ అదే నంబర్ వచ్చేస్తుంది. సో ప్రతి ఒక్క నంబర్కి 1 అనేది మల్టిపుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఒక నంబర్కి ఎన్ని మల్టిపుల్స్ ఉంటాయి, 3, 4, 5, 10, 15? సో అది మనం చెప్పలేము, ఎందుకంటే నంబర్స్ అనేవి అన్కౌంటబుల్, ఎండ్లెస్ నంబర్స్, ఇన్ఫినిటీ నంబర్స్ ఉంటాయి. సో మల్టిపుల్స్ అంటే ఏంటి, ఒక ఏదైనా నేచురల్ నంబర్తో మల్టిప్లై చేయగా వచ్చేటువంటి ప్రోడక్ట్ అంటున్నాం. సో మనకు నంబర్స్ అనేవి ఇన్ఫినిటీ ఉన్నప్పుడు మల్టిపుల్స్ కూడా ఇన్ఫినిటీ ఆర్ ఇన్ఫినిటీ మల్టిపుల్స్.
सो मन गेस चेयलम एन्नी मल्टिपल्स उंटाय मन एन्नी नंबर्स तो मल्टिप्लाई चेस्तुंटे अन्नी मल्टिपल्स अनेवि वस्तू उंटाय नेक्स्ट इंत मनम ऑलरेडी डिस्कस चेसुकुन्नामु 5 इंटू 4 इज ईक्वल 20 सो ई प्रोडक्ट 5 4 जार 20 सो 5 యొక్క మల్టిపుల్ 20 అవుతుంది ఎట్ ది సేమ్ టైం 4 యొక్క మల్టిపుల్ కూడా 20 అవుతుంది సో అ ప్రొడక్ట్ ఆఫ్ టు నంబర్స్ సో ఏవైనా రెండు నంబర్స్ ని ప్రొడక్ట్ చేసినప్పుడు అవి ఒకదానికొకటి మల్టిపుల్ అవుతాయి సో 5 ఇంటూ 4 అనేది 20 అయినప్పుడు 5 యొక్క మల్టిపుల్ అవుతుంది ఎట్ ది సేమ్ టైం 4 యొక్క మల్టిపుల్ కూడా అవుతుంది నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మల్టిపుల్స్ ఇప్పుడు 2 యొక్క మల్టిపుల్స్ ఆఫ్ 2 2 4, 6, 8, 10. చూడండి మనం అబ్జర్వ్ చేస్తే మల్టిపుల్ ఆఫ్ 2 ఆర్ 2, 4, 6, 8, 10 ఇవన్నీ కూడా 2 కంటే ఎక్కువగా ఉన్నాయి. గ్రేటర్ దాన్ 2. గ్రేటర్ దాన్ 2 ఆర్ ఈక్వల్ 2. ఇక్కడ మనం 2 యొక్క మల్టిపుల్ రాసినా మల్టిపుల్స్లో 2 ఉంటుంది. మిగిలిన నంబర్లన్నీ కూడా 2 కంటే ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? ఏ నంబర్ అయినా మల్టిపుల్స్ ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ టు గివెన్ నంబర్ అంటే ఇచ్చిన నంబర్ కంటే ఎక్కువగా ఉంటాయి మరియు అదే నంబర్ అయి ఉంటుంది 2 మరియు 2 కంటే ఎక్కువ మల్టిపుల్ ఆఫ్ 3 అంటే 3 మరియు 3 కంటే ఎక్కువగా ఉంటాయి సో ఫస్ట్ క్వశ్చన్ ద ఫస్ట్ 3 మల్టిపుల్స్ ఆఫ్ 4 ఇక్కడ మనం 4 యొక్క మల్టిపుల్ స్టార్టింగ్ ని 3 రాయాలి స్టార్టింగ్ 3 మీన్స్ ఫస్ట్ మనం ఏ నంబర్ తో స్టార్ట్ చేస్తాం నంబర్స్ 1 తో సో 4 ని 1 తో మల్టిప్లై చేసినప్పుడు 2 తో 3 తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చేటువంటి మల్టిపుల్స్ మనం రాసే సరిపోతుంది ఫస్ట్ 3 మల్టిపుల్స్ ఆఫ్ 4 4 యొక్క స్టార్టింగ్ 3 మల్టిపుల్స్ ఓకే స్టార్టింగ్ మీన్స్ 1 2 3 సో 4 ని 1 తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు 4 2 తో చేసినప్పుడు 4 2 ఆర్ 8 4 3 ఆర్ 12 దీస్ ఆర్ ద 3 ఫస్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 4 సో 4 కి చాలా మల్టిపుల్స్ ఉంటాయి మనం స్టార్టింగ్ 3 మాత్రమే అడిగారు కాబట్టి స్టార్టింగ్ 3 మల్టిపుల్స్ రాసాము నెక్స్ట్ ద ఫస్ట్ 3 మల్టిపుల్స్ ఆఫ్ 7 7 యొక్క ఫస్ట్ 3 మల్టిపుల్స్ అంటే 7 ని 1 తో 2 తో 3 తో మల్టిపుల్ చేయాలి 7 1 ఆర్ 7 7 2 ఆర్ 14 7 3 ఆర్ 21 నెక్స్ట్ ద ఫస్ట్ ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ 3 సో ఇక్కడ డైరెక్ట్ మల్టిపుల్స్ అడిగారు రాసాము కానీ ఇక్కడ మెన్షన్ చేశారు ఈవెన్ మల్టిపుల్స్ అంటే సరి సంఖ్యలో ఉన్నటువంటి 3 యొక్క గుణకాలు ఫస్ట్ మనం 3 యొక్క మల్టిపుల్స్ రాద్దాము ఫస్ట్ 3 ఫస్ట్ ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ 3 3 1 ఆర్ 3 3 2 ఆర్ 6 3 3 ఆర్ 9 3 4 ఆర్ 12 3 5 ఆర్ 15 3 6 ఆర్ 18 3 7 ఆర్ 21 ఫస్ట్ ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ 3 సో 3 మల్టిపుల్స్లో ఈవెన్ నంబర్స్ ఉన్నాయి ఆడ్ నంబర్స్ ఉన్నాయి ఫస్ట్ ఈవెన్ నంబర్స్ అంటే ఏంటి ఈవెన్ నంబర్స్ అనేవి 0 2 4 6 8 తో ఎండ్ అవుతాయి 0 2 4 6 8 తో ఈవెన్ నంబర్స్ ఎండ్ అవుతాయి సో ఇక్కడ ఫస్ట్ 3 6 ఉంది 0 2 4 6 8 ఈవెన్ నంబర్స్లో వన్స్ ప్లేస్ డిజిట్లో ఈ డిజిట్స్ ఉంటాయి అంటే ఈ నంబర్స్తో ఎండ్ అవుతుంది సో 3 అనేది ఈ గ్రూప్లో ఉందా లేదు నెక్స్ట్ 6 ఈ గ్రూప్లో ఉంది అంటే 6 అనేది ఈవెన్ నెంబర్ సో ఫస్ట్ వచ్చేటువంటి ఈవెన్ నెంబర్ ఇక్కడ 2 కూడా ఈవెన్ నెంబరే 12 18 ఆల్సో ఈవెన్ నెంబర్ కానీ ఇక్కడ అడిగింది ఫస్ట్ ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ 3 3 మల్టిపుల్లో ఫస్ట్ ఈవెన్ నెంబర్ ఏంటింది ఇక్కడ 6 సో ఫస్ట్ ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ 3 ఈజ్ 6 మామూలుగా ఫస్ట్ మల్టిపుల్ అని అడిగితే 3 అని రాయాలి కానీ ఈవెన్ మల్టిపుల్ అడిగారు అంటే 3 మల్టిపుల్స్లో ఉన్నటువంటి ఈవెన్ నంబర్స్లో ఫస్ట్ వచ్చే ఈవెన్ మల్టిపుల్ 6 నెక్స్ట్ ద 6th మల్టిపుల్ ఆఫ్ 8 అంటే 8 యొక్క మల్టిపుల్స్ రాసి అందులో 6th వన్ రాయాలి లేదు డైరెక్ట్ 6th మల్టిపుల్ ఆఫ్ 8 అంటే 8 ఇంటూ 6 చేసి సరిపోతుంది 6th మల్టిపుల్ ఆఫ్ 8 6 8 ఆర్ 48 లేదు అంటే మనం 8 యొక్క మల్టిపుల్స్ రాసి అందులో 8th పొజిషన్లో ఉన్న నంబర్ కూడా 48 అవుతుంది అలా కూడా రాయొచ్చు నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఫైండ్ ద ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ గివెన్ నంబర్స్ ఈ నంబర్స్ యొక్క స్టార్టింగ్ 5 మల్టిపుల్స్ రాయాలని అడుగుతున్నారు సో వాట్ ఇస్ ద ఫస్ట్ నంబర్ 6 సో ఫస్ట్ 5 డిజిట్స్ ఏంటి 1 2 3 4 5 సో వాటితో 6 మల్టిపుల్ చేసి మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి మల్టిపుల్స్ మనం రాద్దాం ఫస్ట్ 6 ఇంటూ 1 6 వన్స్ ఆర్ 6 6 టూస్ ఆర్ 12 6 త్రీస్ ఆర్ 18 6 ఫోర్స్ ఆర్ 24 6 5 ఆర్ 30 5 అన్నారు కాబట్టి 5 వరకు మల్టిప్లై చేస్తాం 1 2 3 4 5 సో మల్టిపుల్స్ ఆఫ్ 6 ఏంటి
సిక్స్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ థర్టీ ఫస్ట్ ఫైవ్ నెక్స్ట్ నైన్ నైన్ వన్స్ ఆర్ నైన్ నైన్ టూస్ ఆర్ ఎయిటీన్ నైన్ త్రీస్ ఆర్ ట్వంటీ సెవెన్ సో నాకు ఫోర్త్ మల్టిపుల్ ఐడియా రావట్లేదు నైన్ ఫోర్స్ ఆర్ హౌ మచ్ నాకు ఐడియా రావట్లేదు సో ఏం చేయాలి ఇప్పుడు మనము ఈ నెంబర్కి మనం నైన్ యాడ్ చేస్తే సరిపోతుంది సో ట్వంటీ సెవెన్ ఆఫ్టర్ నైన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ప్లస్ నైన్ ఆఫ్టర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ నైన్ ఫోర్స్ ఆర్ థర్టీ సిక్స్ సో నైన్ ఫైవ్స్ ఆర్ రావట్లేదు ప్లస్ అగైన్ నైన్ని మనం యాడ్ చేయాలి సో నైన్ ఫైవ్స్ ఆర్ ఫార్టీ ఫైవ్ సో ఇవన్నీ నైన్ యొక్క ఫస్ట్ ఫైవ్ మల్టిపుల్స్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ థర్టీ సిక్స్ అండ్ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ ఫార్టీ యొక్క మల్టిపుల్స్ సో ఫార్టీ టేబుల్ అంటే ఇది టెన్ యొక్క మల్టిపుల్ టెన్ ఫోర్స్ ఆర్ ఫార్టీ టెన్ మల్టిపుల్ ఫార్టీ అనేది టెన్ యొక్క మల్టిపుల్ అప్పుడు మనం ఏం చేయాలి జీరో రిమూవ్ చేసి ఫస్ట్ ఫోర్ యొక్క మల్టిపుల్స్ రాసి వచ్చినటువంటి ప్రోడక్ట్కి జీరో యాడ్ చేస్తే సరిపోతుంది ఫోర్ వన్స్ ఆర్ ఫోర్ ఫోర్ టూస్ ఆర్ ఎయిట్ ఫోర్ త్రీస్ ఆర్ ట్వెల్వ్ ఫోర్ ఫోర్స్ ఆర్ సిక్స్టీన్ ఫోర్ ఫైవ్స్ ఆర్ ట్వంటీ సో నేను ఫోర్ యొక్క మల్టిపుల్స్ రాశాను ఇప్పుడు వాటికి జీరో యాడ్ చేస్తాను సో ఫార్టీ ఎయిటీ వన్ ట్వంటీ వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ సో ఇవన్నీ కూడా ఫార్టీ యొక్క ఫస్ట్ ఫైవ్ మల్టిపుల్స్ ఫార్టీ ఎయిటీ వన్ ట్వంటీ వన్ సిక్స్టీ అండ్ టూ హండ్రెడ్ కామన్ మల్టిపుల్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ కామన్ మల్టిపుల్స్ కామన్ మల్టిపుల్స్ మీన్స్ వెన్ టూ నంబర్స్ హ్యావ్ ద సేమ్ మల్టిపుల్స్ దే ఆర్ కాల్డ్ కామన్ మల్టిపుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఇంటూ సిక్స్ ఈజ్ ఈక్వల్ ట్వంటీ ఫోర్ ఫోర్ని సిక్స్తో మల్టిపుల్ మల్టిప్లై చేస్తే ట్వంటీ ఫోర్ వస్తుంది అంటే ఫోర్ యొక్క మల్టిపుల్ ట్వంటీ ఫోర్ అలాగే సిక్స్ని ఫోర్తో మల్టిప్లై చేస్తే కూడా మనకి ట్వంటీ ఫోర్ వస్తుంది అంటే సిక్స్ యొక్క మల్టిపుల్ ట్వంటీ ఫోర్ అంటే రెండింటి యొక్క మల్టిపుల్ ట్వంటీ ఫోరే ఒకే నంబర్ ఈ రెండింటి యొక్క మల్టిపుల్ అప్పుడు ఈ ట్వంటీ ఫోర్ని కామన్ మల్టిపుల్ అంటారు ఫోర్ అండ్ సిక్స్ యొక్క కామన్ మల్టిపుల్ సో ఇంకా ఇంకా ఎన్ని కామన్ మల్టిపుల్స్ ఉన్నాయో ఒక ఇదే ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము ఫోర్ అండ్ సిక్స్ సో ట్వంటీ ఫోర్ అనేది ఒక కామన్ మల్టిపుల్ అయ్యింది ఇంకెన్ని ఉన్నాయి ఫస్ట్ మనం ఫోర్ యొక్క మల్టిపుల్స్ రాద్దాం మల్టిపుల్స్ ఆఫ్ ఫోర్ ఆర్ సో మల్టిపుల్ మీన్స్ ఫోర్ యొక్క మల్టిపుల్స్ రాయాలంటే ఫోర్ని నేచురల్ నెంబర్తో మల్టిప్లై చేయవచ్చేటువంటి ప్రోడక్ట్ సో ఫోర్ని ఫస్ట్ వన్తో మల్టిప్లై చేస్తే ఫోర్ ఫోర్ టూ జార్ ఎయిట్ ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీ ఫోర్ సిక్స్ జార్ ట్వంటీ ఫోర్ ఫోర్ సెవెన్ జార్ ట్వంటీ ఎయిట్ సో ఆన్ సో మనకు మల్టిపుల్స్ అన్కౌంటబుల్ ఎండ్లెస్ ఎందుకంటే నంబర్స్ అనేవి మల్టిప్లై చేస్తూ నేచురల్ నంబర్స్ అనేవి ఎండ్లెస్ ఉంటాయి ఇన్ఫినిటీ నంబర్స్ సో మల్టిపుల్స్ కూడా మనకి ఇన్ఫినిటీ ఉంటాయి సో నేను ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ రాశాను నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ సిక్స్ సిక్స్ యొక్క మల్టిపుల్స్ సిక్స్ని నేచురల్ నెంబర్తో మల్టిప్లై చేద్దాం సిక్స్ వన్ జార్ సిక్స్ సిక్స్ టూ జార్ ట్వెల్వ్ సిక్స్ త్రీ జార్ ఎయిటీన్ సిక్స్ ఫోర్ జార్ ట్వంటీ ఫోర్ సిక్స్ ఫైవ్ జార్ థర్టీ సిక్స్ సిక్స్ జార్ థర్టీ సిక్స్ సిక్స్ సెవెన్ జార్ ఫార్టీ టూ అండ్ సో ఆన్ సో ఇప్పుడు నేను కొన్ని మల్టిపుల్స్ రాశాను ఫోర్ అండ్ సిక్స్ యొక్క ఈ రెండిట్లో కామన్ సేమ్ నంబర్స్ ఏమి ఉన్నాయో ఇప్పుడు మనం ఐడెంటిఫై చేద్దాం సిక్స్ లేదు నెక్స్ట్ ట్వెల్వ్ ఫోర్ యొక్క మల్టిపుల్స్లో ఉంది సిక్స్ యొక్క మల్టిపుల్స్లో ఉంది నెక్స్ట్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను ఫోర్ ఎయిట్ జార్ థర్టీ టూ ఫోర్ నైన్ జార్ థర్టీ సిక్స్ సో థర్టీ సిక్స్ సో స్టార్టింగ్ త్రీ మల్టిపుల్స్ మనం ఇప్పుడు ఐడెంటిఫై చేసాం సో ఈ రెండింటి యొక్క కామన్ మల్టిపుల్స్ ఏమవుతాయి ఇప్పుడు కామన్ మల్టిపుల్స్ ఆ ఫోర్ అండ్ సిక్స్ ఫస్ట్ వన్ ట్వెల్వ్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ థర్టీ సిక్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి సో ఇప్పుడు ఫోర్ అండ్ సిక్స్ యొక్క కామన్ మల్టిపుల్స్ ఏంటి రెండిట్లో ఉన్నటువంటి సేమ్ నెంబర్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ అండ్ థర్టీ సిక్స్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫోర్ అండ్ సెవెన్ ఫోర్ అండ్ సెవెన్ యొక్క కామన్ మల్టిపుల్స్ ఏంటో ఇప్పుడు మనం రాద్దాము ఫస్ట్ మల్టిపుల్స్ ఆఫ్ ఫోర్ మల్టిపుల్స్ ఆఫ్ ఫోర్ సో ఫోర్ ఫోర్ని నంబర్స్తో మల్టిప్లై చేస్తున్నామంటే అది నథింగ్ బట్ ఫోర్ టేబుల్ ఫోర్ టేబుల్ వచ్చేటివన్నీ కూడా ఫోర్ యొక్క మల్టిపుల్స్ సో డైరెక్ట్గా రాసేద్దాం ఫోర్ వన్ జార్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ జార్ ట్వెల్వ్ ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీ ఫోర్ సిక్స్ జార్ ట్వంటీ ఫోర్
4 7s are 28, 4 8s are 32, 4 9s are 36. Next digit 7. So multiples of 7. 7 యొక్క మల్టిపుల్స్ రాద్దాం. 7 1s are 7, 7 2s are 14, 7 3s are 21, 7 4s are 28, 7 5s are 35, 7 6s are 42, 7 7s are 49, 7 8s are 56, 7 9s are 63. Okay? ఇవి 4 యొక్క మల్టిపుల్స్, ఇవి 7 యొక్క మల్టిపుల్స్. ఇప్పుడు రెండిట్లో ఉన్నటువంటి కామన్ మల్టిపుల్స్, కామన్ నంబర్స్, సేమ్ నంబర్స్ ఏంటంటో చూద్దాం. 7, 14, 24, 21, 28. 28 is a common multiple. Next, 35, 42, 49, 56 and 63. సో అప్ టు నేను 9 మల్టిపుల్స్ రాశాను. అప్ టు 9 వరకు మనకి ఎన్ని కామన్ మల్టిపుల్స్ ఉన్నాయి? ఒకటే కామన్ మల్టిపుల్ ఉంది. సో కామన్ మల్టిపుల్ ఆఫ్ 4 అండ్ 7 ఈజ్ ఈక్వల్ 28. ఓకే, ఫస్ట్ మన వర్క్షీట్లో ఒకవేళ స్టార్టింగ్ 2 మల్టిపుల్స్ అని అడిగారు అనుకోండి, మనం ఇంకా దాన్ని కంటిన్యూ చేసుకోవాలి. స్టార్టింగ్ 3 మల్టిపుల్స్ ఆ స్టార్టింగ్ 5 మల్టిపుల్స్, సో మనకు వచ్చేంతవరకు మల్టిపుల్స్ మనం కంటిన్యూ చేసుకుంటూ రాయాలి. నెక్స్ట్ 5 అండ్ 10. ఫస్ట్ 5 యొక్క మల్టిపుల్స్ రాద్దాము. మల్టిపుల్స్ ఆఫ్ 5 టేబుల్ ఈజీ కదా. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 and so on. Next multiple of 10. Ten ones are 10, 10 twos are 20, 10 threes are 30, 10 fours are 40, 50, 60 and 70, 80, 90, 100. సో ఇవన్నీ 5 మల్టిపుల్స్, ఇవన్నీ 10 మల్టిపుల్స్. ఈ రెండిట్లో ఉన్న కామన్ మల్టిపుల్స్ ఏంటో చూద్దాం. 10, నెక్స్ట్ వచ్చేసి 20, 30, నెక్స్ట్ 40, నెక్స్ట్ 50. సో నేను అప్ టు 10 మల్టిపుల్స్ రాశాను. ఆ 10 మల్టిపుల్స్లో మనకు కామన్ మల్టిపుల్స్ ఏమున్నాయి? 10, 20, 30, 40 and 50. సో కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 5 అండ్ 10 సార్ 10, 20, 30, 50, 40, 50 అండ్ సో ఆన్. సో ఈరోజు మన టాపిక్ ఫ్యాక్టర్స్. మన లెసన్ నేమ్ మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్. మల్టిపుల్స్ అంటే ఏంటో నేర్చుకున్నాము. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తీసుకుంటున్నాను. 4 5s are 20. సో 4 యొక్క మల్టిపుల్ 20, 5 యొక్క మల్టిపుల్ 20. సో ఫ్యాక్టర్స్ అనేది మల్టిపుల్కి ఆపోజిట్. ఇప్పుడు 20 రావాలి, గివెన్ నెంబర్ 20. ఈ 20 రావాలంటే ఏ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు 20 వస్తుందో వాటిని ఫ్యాక్టర్స్ అంటారు. సో ఇప్పుడు 20 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 4 అండ్ 5. సో 4 5s are 20. 20 రావడానికి 4ని 4 ఇంటూ 5 చేస్తే వస్తుంది. 4 అండ్ 5ని ఫ్యాక్టర్స్ అంటాము. ఎందుకంటున్నాము? మనము 20ని 4తో డివైడ్ చేస్తే 4 5s are 20. సో 4 అనేది 20ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేయబడుతుంది. ఎగ్జాక్ట్గా అంటే 0 రిమైండర్ వచ్చేలా. సో 4 అనేది 20ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేయబడుతుంది కాబట్టి 4 అనేది 20 యొక్క ఫ్యాక్టర్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ 5ని కూడా ఫ్యాక్టర్ అంటున్నాం కదా. సో 5 కూడా 20ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుందా లేదా? 5 4s are 20. సో 5 కూడా 20ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది, అంటే 5 కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే, ఏ నంబర్ విచ్ డివైడ్స్ ఎ గివెన్ నంబర్ ఎగ్జాక్ట్లీ ఈజ్ కాల్డ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ది గివెన్ నంబర్. ఎగ్జాక్ట్లీ మీన్స్ 0 రిమైండర్. ఏ రిమైండర్ లేకుండా ఏ నెంబర్ అయితే ఎగ్జాక్ట్గా డివైడ్ చేయబడుతుందో ఆ నెంబర్ని ఇచ్చినటువంటి నెంబర్కి ఫ్యాక్టర్ అంటాము. సో 4 అండ్ 5 అనేది 20 యొక్క ఫ్యాక్టర్స్ అయ్యాయి. చూద్దాం ఇంకేమైనా నంబర్స్ 20ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేయబడతాయా. ఓకే, ఫస్ట్ నెంబర్ 1.
120 जार 20. सो 1 नी 20 तो मल्टिप्लाई चेसे मनकु 20 वस्तुंदी. नेक्स्ट 2 2 10 जार 20 రిమైండర్ 0 అంటే 2 కూడా ఎగ్జాక్ట్ డివైడ్ చేయబడింది. 2 టెన్స్ 2 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ 20. నెక్స్ట్ 3 3 టేబుల్లో 3 6 ఆర్ 18 రిమైండర్ 2. సో 3 అనేది 20ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేయలేదు. సో 3 అనేది 20 యొక్క ఫ్యాక్టర్ అవ్వదు. నెక్స్ట్ 4 ఆల్రెడీ మనం ఇక్కడ రాసాం కదా. 4 5 ఆర్ 20 4 5 ఆర్ 20. నెక్స్ట్ 5 5 4 జార్ 20. నెక్స్ట్ 10 టేబుల్లో 10 5 10 2 జార్ 20. నెక్స్ట్ 20 టేబుల్ 21 జార్ 20. ఇప్పుడు నేను కొన్ని ప్రోడక్ట్ రాసేసాను. సో 20ని ఇన్ని కాంబినేషన్లో మాత్రమే మనం రాయగలము ప్రోడక్ట్గా. అంటే రెండు నంబర్లను మల్టిప్లై రెండు నంబర్ల ప్రోడక్ట్గా రెండు నంబర్ను మల్టిప్లై చేసే విధంగా ఇన్ని కాంబినేషన్లో మనం రాస్తాము. అంటే 20 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే ఇవన్నీ 20 యొక్క ప్రోడక్ట్స్ అవుతాయి. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 ఆర్ 1, 2, 4, 5, 10 and 20. 1, 2, 3, 4, 5, 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇచ్చినటువంటి నంబర్ని ఏ రెండు కాంబినేషన్ లాగా మనం మల్టిప్లికేషన్లో రాయగలుగుతామో అవన్నీ కూడా ఇచ్చినటువంటి నంబర్ యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ కొన్ని నంబర్స్ ఇచ్చారు 18, 36, 24. సో వాటి యొక్క ఫ్యాక్టర్స్ రాద్దాం. అంటే 18ని ఏ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు 18 వస్తుంది. దట్ మీన్స్ మనకు టేబుల్స్ ఆల్రెడీ వచ్చు కాబట్టి సో టేబుల్స్ చూద్దాం. 1 టేబుల్ 18 వస్తుంది. సో 1 18 జార్ 18. సో మనం టేబుల్స్లో ఇప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా 4 3 12 అని ఉంది. సో అంటే ఆ ప్రోడక్ట్ మీన్స్ ఏంటి, 4తో 12 ఎగ్జాక్ట్గా డివైడ్ చేయబడుతుంది. అలాగే 3తో కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ చేయబడుతుంది. సో మనం డైరెక్ట్ టేబుల్స్ తీసుకుంటే ఈ డివిజన్ చేయకుండా సరిపోతుంది. నెక్స్ట్ 2 టేబుల్ 2 9 జార్ 18, 3 6 జార్ 18. నెక్స్ట్ 4 టేబుల్ 5 6 6 3 జార్ 18. సో ఇంకా మనం కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. సో ఇక్కడి వరకు నేను స్టాప్ చేస్తున్నాను. ఎలా స్టాప్ చేయాలి అంటే ఇప్పుడు నేను 3 6 జార్ 18 చేశాను. జస్ట్ ఇక్కడ ఈ డిజిట్స్ ఇంటర్చేంజ్ అయ్యాయి చూడండి. ఈ 3 ఇక్కడ వచ్చేసింది, ఈ 6 ఇక్కడ వచ్చేసింది. సో ఎప్పుడైతే పైన ఉన్నటువంటి డిజిట్స్ ఇంటర్చేంజ్ అయ్యి నెక్స్ట్ స్టెప్లో వచ్చాయనుకోండి, అక్కడికి మనం ఈ ఫ్యాక్టరైజేషన్ స్టాప్ చేయాలి. సో ఇప్పుడు దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి డిజిట్స్ అండ్ రైట్ సైడ్ ఉన్నటువంటి డిజిట్స్. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 18. వన్ టూ త్రీ సిక్స్ నైన్ అండ్ 18. సో ఇవే నంబర్స్ ఇక్కడ ఇంటర్చేంజ్ వచ్చేసాయి కాబట్టి నేను ఇక్కడికే స్టాప్ చేస్తున్నాను. సో 18 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 1, 2, 3 అండ్ 6, 9, 18. టోటల్ 6 ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 36. 1 ఇంటూ 36 ఈజ్ ఈక్వల్ 36. 2 టేబుల్ 2తో మనం డివిజన్ చేస్తే 2 18 జార్ 36, 3 12 12 3 జార్ 36. సో 3 12 జార్ 36. నెక్స్ట్ 4 9 జార్ 36. 5 టేబుల్లో మనకు 36 రాదు, అవన్నీ 0 అండ్ 5తో ఎండ్ అవుతాయి. నెక్స్ట్ 6 టేబుల్ 6 6 జార్ 36. సో నేను ఇక్కడికే స్టాప్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చెప్పాను, పైన ఉన్నటువంటి నంబర్ ఇంటర్చేంజ్ చేయగా వచ్చే నెక్స్ట్ స్టెప్లో వచ్చాయనుకుని అక్కడికి మనం స్టాప్ చేద్దాం. ఇక్కడ కూడా సేమ్ డిజిట్స్ ఎప్పుడైతే వస్తున్నాయో మనం అక్కడికే స్టాప్ చేసామనుకోండి. వాటి యొక్క మల్టిపుల్స్ అంటే నెక్స్ట్ 9 టేబుల్లో 12 టేబుల్లో 18 టేబుల్లో 36 వస్తుంది. సో ఇప్పుడు 36 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, ఇవన్నీ 36 యొక్క ఫ్యాక్టర్స్. థర్టీ సిక్స్ ఈజ్ ఈక్వల్ 1, 2, 3, 4, 6, 9, 12, 18 అండ్ 36. సో ఈ రెండిట్లో వేరియేషన్ మీరు గమనించాలి. సో ఇక్కడ 3 6 జార్
18 వచ్చేసింది. నెక్స్ట్ 4 అండ్ 5 టేబుల్లో రాలేదు నాకు, 6 టేబుల్లో 18 వస్తుంది. మీన్స్ 6 3 అంటే ఈ నెంబర్స్ని మనం రివర్స్లో రాస్తే అదే నెక్స్ట్ స్టెప్లో వస్తుంది. అక్కడికే స్టాప్ చేసి ఈ ఇంటూకి మల్టిప్లికేషన్ సింబల్కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రైట్ సైడ్ ఉన్నట్టు రాసి ఆ నెంబర్ యొక్క మల్టిపుల్స్ సారీ ఫ్యాక్టర్స్ అవుతాయి. నెక్స్ట్ 36, ఇక్కడ నాకు 6 6 36తో నేను చేశాను. సేమ్ నెంబర్ రిపీట్ అయినప్పుడు మనం అక్కడికే స్టాప్ చేసామనుకోండి, ఈ రిమైనింగ్ ఈ డిజిట్స్ అన్నీ మనం రాయకుండా సరిపోతుంది. సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇవన్నీ కూడా 36 యొక్క ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 24 1 24 2 12 24 3 టేబుల్లో 3 5 15 3 6 18 3 7 24 3 8 24. నెక్స్ట్ 4 6 24, 5 టేబుల్లో రాదు. నెక్స్ట్ 6 4 24 6 4. సో నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. జస్ట్ ఈ నెంబర్స్ ఇంటర్చేంజ్ చేస్తే చూడండి 6 4 24 ఇవే నెంబర్ మనకు రిపీట్ అయ్యాయి. సో నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా 24 యొక్క ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 1 2 3 4 6 8 and 12. నెక్స్ట్ 24. సో ఇవి 18 యొక్క ఫ్యాక్టర్స్, 36 యొక్క ఫ్యాక్టర్స్, 24 యొక్క ఫ్యాక్టర్స్. సో ఈ 3 ఫ్యాక్టర్స్ని మనం అబ్జర్వ్ చేసామనుకోండి, ఈ మూడింట్లో కామన్గా ఒక నెంబర్ ఉంది, అదేంటి 1. అంటే 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్, ప్రతి ఒక్క దానికి 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి, ఎందుకంటే ఏ నెంబర్ అయినా 1తో మల్టిప్లై చేస్తే మనకు అదే నెంబర్ వస్తుంది. సో ప్రతి ఒక్క నెంబర్కి మనము 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది, అండ్ దట్ ఈజ్ ద స్మాలెస్ట్ ఫ్యాక్టర్. చూడండి, ఇచ్చినటువంటి 1 ఈజ్ ద లీస్ట్ నెంబర్, ఇందులో 1 ఈజ్ ద లీస్ట్ నెంబర్, ఈ ఫ్యాక్టర్స్లో కూడా 1 ఈజ్ ద లీస్ట్ నెంబర్. సో 1 అనేది ప్రతి ఒక్క నెంబర్కి ఫ్యాక్టర్ అవుతుంది, అదే అన్నిటికంటే చిన్న ఫ్యాక్టర్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ డిజిట్ చూడండి, ఇక్కడ 18, క్వశ్చన్ కూడా 18, మన ఫ్యాక్టర్ 18, ఇక్కడ క్వశ్చన్ 36, మన ఫ్యాక్టర్ కూడా 36, 24 అండ్ ఫ్యాక్టర్ ఆల్సో 24. అంటే గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ, అంటే ప్రతి ఒక్క నెంబరు దానికి అదే ఫ్యాక్టర్ ఇట్ సెల్ఫ్, నంబర్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఫ్యాక్టర్ ఆఫ్ ఏ నంబర్, గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ నంబర్ ఈజ్ నంబర్ ఇట్ సెల్ఫ్. సో ఆ నంబర్ యొక్క గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ 18, మళ్ళీ అదే నెంబర్ కూడా ఫ్యాక్టర్ అవుతుంది, అంటే ఇచ్చినటువంటి నెంబర్ దానికి అదే ఫ్యాక్టర్ అవుతుంది. సో 18 యొక్క ఫ్యాక్టర్ 18, మళ్ళీ ఇందులో అన్నిటికంటే గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ కూడా 18 అవుతుంది. 36 యొక్క ఫ్యాక్టర్ 36, అండ్ 36 ఓన్లీ అన్ని ఫ్యాక్టర్లో కంటే 36 పెద్దది, అండ్ 24 యొక్క ఫ్యాక్టర్ 24, అన్ని ఫ్యాక్టర్లో కన్నా 24 అనేది గ్రేటెస్ట్ ఫ్యాక్టర్. ఓకే, నెక్స్ట్ వన్. సో అన్ని ఫ్యాక్టర్స్ కూడా ఈ ఇచ్చినటువంటి నెంబర్ కంటే తక్కువగా ఉంటాయి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద నెంబర్. సో ఇది 18 కంటే తక్కువగా ఉంటాయి, అండ్ 18 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇక్కడ కూడా అంటే లెస్ దాన్ 36 అండ్ ఈక్వల్ టు ద 36, లెస్ దాన్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా 24 కంటే తక్కువగా ఉన్నాయి, ప్లస్ 24 కంటే తక్కువగా ఉన్నాయి. సో ఈ ఫ్యాక్ట్స్ అనేవి మనము ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం అర్థం చేసుకోవాలి. 1 ఇస్ ద స్మాలెస్ట్ ఫ్యాక్టర్, అండ్ గివెన్ నెంబర్ ఓన్లీ గ్రేటెస్ట్ ఫ్యాక్టర్, అండ్ ఇచ్చిన నెంబర్ కంటే తక్కువగా ఉంటాయి, ఇచ్చినటువంటి నెంబరు ఆ నెంబర్ కంటే తక్కువగా ఉంటాయి వాటి ఫ్యాక్టర్స్ అనేవి. సో ఇక్కడ నేను 1 నుంచి 15 వరకు వాటి యొక్క ఫ్యాక్టర్స్ రాశాను. సో నేను 3 గ్రూప్స్ లాగా డివైడ్ చేశాను, ఎందుకు అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 1 యొక్క ఫ్యాక్టర్ ఏంటి, 1 అనేది ఓన్లీ 1 టేబుల్లోనే వస్తుంది, 1 1s are 1 ఓన్లీ, అంటే 1 1తో మాత్రమే ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. సో 1 యొక్క ఫ్యాక్టర్ ఏంటి, 1. నెక్స్ట్ 2 యొక్క ఫ్యాక్టర్ 192, అంటే ఇది 1 టేబుల్లో అండ్ 2 టేబుల్లో. నెక్స్ట్ 3 5 3 ఆల్సో 193 టేబుల్, 3 యొక్క ఫ్యాక్టర్స్ 193. నెక్స్ట్ 4 చూడండి, 4 యొక్క ఫ్యాక్టర్స్ నాకు 3 వచ్చాయి, 1 2 4. నెక్స్ట్ డిజిట్ 5 5కి మళ్ళీ నాకు 2 డిజిట్స్, 7 9 13. సో నేను ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నవి మాత్రం 1 సైడ్ రాశాను, మోర్ దాన్ 2, 2 కంటే ఎక్కువ ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ ఇక్కడ సపరేట్ చేసేసాను. ఓకే, చూడండి ఇప్పుడు 2 3 2 3 5 7 11 13. సో ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి నెంబర్స్, అంటే అప్ టు 15 వరకు నేను మాత్రమే చెప్తున్నాను. సో అప్ టు 15 వరకు, ఫ్రమ్ 2 నుంచి 13 వరకు ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉన్నాయి. సో ఏ నెంబర్స్ అయితే ఓన్లీ ఇలా 2 ఫ్యాక్టర్స్ అయి కలిగి ఉంటాయో వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు.
సో ఇవన్నిటిని కూడా మనం ఏమనాలి ప్రైమ్ నంబర్స్ సో ఎనీ నంబర్ దట్ హ్యాస్ 19 ఇట్సెల్ఫ్ యాజ్ ఎ ఫ్యాక్టర్ కాల్ ప్రైమ్ నంబర్స్ అంటే ఇచ్చినటువంటి నంబరు ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ ఏ ఉండాలి ఆ టూ ఫ్యాక్టర్స్ ఏమి ఉండాలి 19 ఇట్సెల్ఫ్ 19 ఇట్సెల్ఫ్ అంటే ఏ నెంబర్ యొక్క మనం ఫ్యాక్టర్స్ రాస్తున్నామో అదే నెంబర్ ఫ్యాక్టర్ అయి ఉండాలి సో ఇది చూడండి 19 ఇట్సెల్ఫ్ 1 మరియు 3 యొక్క ఫ్యాక్టర్ ఏమవుతుంది 3a సో 5 యొక్క ఫ్యాక్టర్ 19 ఇట్సెల్ఫ్ మీన్స్ 5 ఇట్సెల్ఫ్ 7 యొక్క ఫ్యాక్టర్స్ 19 7 ఇట్సెల్ఫ్ 11 యొక్క ఫ్యాక్టర్స్ 19 11 ఇట్సెల్ఫ్ 13 యొక్క ఫ్యాక్టర్స్ 19 13 ఇట్సెల్ఫ్ అంటే ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ అవేంటి 19 ఇట్సెల్ఫ్ అలా ఉన్న వాటిని మాత్రం మనం ప్రైమ్ నంబర్స్ అంటాం సో 2, 3, 5, 7, 11, 13 ఆర్ ద ప్రైమ్ నంబర్స్ నెక్స్ట్ ద నంబర్స్ దట్ హ్యాస్ మోర్ దాన్ టూ నంబర్స్ అంటే రెండు కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ మోర్ దాన్ టూ ఫ్యాక్టర్స్ రెండు కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్న వాటిని మనము కాంపోజిట్ నంబర్స్ అంటాం ఇవన్నీ కూడా రెండు కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి 4కి 3 ఉన్నాయి 6కి 4 4, 3, 4, 5 అలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి సో ఇలాంటి నంబర్స్ని మనం కాంపోజిట్ నంబర్స్ అంటాము ఇవేంటవి ఇక్కడ 15 వరకు ఉన్నటువంటి కాంపోజిట్ నంబర్స్ ఏంటి 4, 6, 8, 9, 10, 12, 14, and 15 సో వీటన్నిటిని మనం ఏమన్నాలి కాంపోజిట్ నంబర్స్ అనాలి ఓకే ఏ నంబర్స్ అయితే రెండు కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ కలిగి ఉంటాయో వాటిని కాంపోజిట్ నంబర్స్ అంటారు ఏ నంబర్స్ అంటే ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ అవి 1 అండ్ ఇట్సెల్ఫ్ ఒకటి మరియు అదే నంబర్ ఫ్యాక్టర్స్ అయితే వాటిని ప్రైమ్ నంబర్స్ అంటారు ఓకే సో ప్రైమ్ నంబర్స్ చూడండి ఇక్కడ ఓన్లీ 2 ఒకటి ఈవెన్ నెంబర్ అయి ఉంది మిగిలినవన్నీ కూడా ఆడ్ నెంబర్స్ ఉన్నాయి అంటే ప్రైమ్ నెంబర్స్ అనేవి ఎక్సెప్ట్ 2 కాకుండా మిగిలినవన్నీ కూడా ఆడ్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 2 నాన్న ఎక్సెప్ట్ 2 2 అనేది ఈవెన్ నెంబరు ఈ 2 అనేది ఒక్కటి ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఒక్కటే ఉంటుంది అది 2 సో రిమైనింగ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్ చూడండి ఇక్కడ 15 వరకు రాసినంతవరకు 3, 5, 7, 11, 13 ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్ సో ప్రైమ్ నెంబర్స్ మనము ఐడెంటిఫై చేయాలంటే అది ఆడ్ నెంబర్ అయి ఉంటుంది ఈవెన్ నెంబర్స్ అనేవి ప్రైమ్ నెంబర్స్ అనేవి కావు ఓన్లీ 2 ఒకటి ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఓకే అదే కంపోజిట్ నెంబర్లో ఈవెన్ నెంబర్స్ ఉంటాయి ఆడ్ నెంబర్స్ ఉంటాయి సో వాటికి ఏంటి రెండు కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి సో మరి 1కి ఒకటే ఫ్యాక్టర్ ఉంది అంటే 1 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్ అవ్వదు ప్రైమ్ నెంబర్ అవ్వదు అట్ ద సేమ్ టైం కాంపోజిట్ నంబర్స్ కూడా అవ్వదు ఎందుకంటే 1కి 2 ఫ్యాక్టర్స్ లేవు అండ్ 2 ఫ్యాక్టర్స్ లేవు అంటే 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ లేవనే కూడా అర్థం సో 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నెంబర్ నా కాంపోజిట్ నెంబర్ ఇది కాంపోజిట్ నెంబర్ కాదు ప్రైమ్ నెంబర్ కాదు యూనికీ నెంబర్ అంటారు 1ని సో ప్రైమ్ నెంబర్స్ అనేవి మనకి 2 నుంచి స్టార్ట్ అవుతాయి ఏపీ మరియు తెలంగాణ స్టేట్ సిలబస్ 1 నుండి 10వ తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం ఉచిత యూట్యూబ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిభ యూట్యూబ్ ఛానల్.